నమస్తే, నేను మీ శివా జర్నలిస్ట్. వెల్కమ్ టు మరో కోణం. దేశ రక్షణ కోసం పనిచేస్తూ దేశాన్ని రక్షించకుండా దేశ భద్రతకు ముప్పు వచ్చేలాగా శత్రుదేశాలకు దేశ రహస్యాలను చేరవేయడం ఎంత దుర్మార్గం. డబ్బుల కోసమో లేదో అమ్మాయిలను ఎరగేస్తేనో అరువులు చాచి దేశానికి సంబంధించిన అంతర్గత భద్రతా సమాచారాన్ని శత్రుదేశాలకు చేరవేయడం ఎంత అన్యాయం. ఇలాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. వారిలో ఎంత మాత్రం ఎక్స్క్యూజ్ ఉండకూడదు. మనందరికీ తెలిసిన విషయమే, వైజాగ్ తూర్పు నావికా దళానికి సంబంధించి హనీట్రాప్ కేసు. ఎవరైతే అమ్మాయిలను ఎరగవేసి అలాగే హవాలా ద్వారా డబ్బులు నేవీ అధికారులకి పంపించి పాకిస్తాన్ గూఢచారులు ఇక్కడ నావికా దళానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారంటూ కూడా 2019 డిసెంబర్లో జాతీయ ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్సు, అలాగే నావికా దళ ఇంటెలిజెన్సు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్సు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ అని కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడే 7 నేవీ అధికారులను అలాగే ఒక హవాలా బ్రోకర్ని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా వీరందరినీ చాలా చోట్ల అరెస్టు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 14 ఈ కేసులో అరెస్టు చేశారు వివిధ ప్రాంతాలకు సంబంధించి. దానిలో 11 నేవీ అధికారులే ఉండడం కూడా విస్తుగొలిపే అంశం. మిగతా 3 వేరే ఇతర హవాలా డబ్బు ద్వారా కానీ ఇతర బ్రోకర్లు కానీ ఉన్నారు. తాజాగా ఈరోజు కూడా గెలేటి ఇమ్రాన్ అనే ఒక వ్యక్తిని కూడా పోలీసులు గుజరాత్లోని గోద్రా దగ్గర అదుపులో తీసుకుని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అతన్ని. ఇతను పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐకి గూఢచారం చేస్తున్నట్లు కూడా ఎన్ఐఏ అధికారులు కనిపెట్టారు. అతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో 15 ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ డాల్ఫిన్ నోస్కు సంబంధించి తూర్పు నావికా దళం అనేది విశాఖకు సంబంధించిన మెయిన్, మనకి అక్కడ నుంచి మన జలాంతర్గాములు ఎటువెళ్తున్నాయి భారతదేశానికి సంబంధించినవి, అలాగే మన నౌకలు నావికా దళానికి సంబంధించిన నౌకలు ఎటుపోతున్నాయనే రహస్య సమాచారాన్ని హనీట్రాప్ ద్వారా అమ్మాయిల్ని ఎరగవేసి అమ్మాయిల చేత చాటింగ్లు చేయించి ఈ రహస్య సమాచారాన్ని చేరబట్టారు. అలాగే ఆ నేవీ అధికారుల డబ్బును కూడా హవాలా మార్గం ద్వారా, హవాలా అంటే మనకు తెలుసు ఒక చిన్న నోటు ఉంటుంది దాన్ని చింపేసి ఉంటుంది, ఆ నోటు తీసుకెళ్తే డబ్బులు ఇస్తారు, ఇలా హవాలా మార్గం ద్వారా కూడా డబ్బులు చేరవేశారు. ఈ క్రమంలోనే ఎన్ఐఏ లోతుగా విచారణ చేపట్టగా ఇప్పటివరకు 15 అరెస్ట్ చేశారు. ఇంకా వీరితో ఇంకెంతమందికి ఏమన్నా పై అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా లేదా రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఎన్ఐఏ లోతుగా విచారణ జరుపుతోంది. మరి విచారణలో ఇంకెన్ని వాస్తవాలు మరి బయటపడతాయో మనం వేచి చూడాలి.